హలో, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ అండి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ కాలనీ కూకట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే కనుక మలబద్ధకం వలన ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, మలబద్ధకము ఎటు వైపు దారితీస్తుంది అనేది మనం తెలుసుకుందాం. మలబద్ధకం అంటే ఏంటి అంటే దీన్ని కాన్స్టిపేషన్ అంటాం. అంటే మన ద్వారా మలద్వారం మలం అనేది గట్టిగా పోవడాన్ని మనం మలబద్ధకం అని చెప్పి అంటుంటాం. ఈ కాన్స్టిపేషన్ అంటే రెండు మూడు రకాల వాటిని కాన్స్టిపేషన్ అంటుంటాం. అంటే ఒక మోషన్ ఒక్కటే హార్డ్గా పోయినంత మాత్రమే కాన్స్టిపేషన్ కాదు, మోషన్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ చేసినప్పుడు కూడా, అంటే సరిగ్గా మోషన్ మొత్తం పోకపోయినా కానీ ఇన్కంప్లీట్గా పోయినా కానీ, లేకుంటే పార్ట్స్గా పోవడము, ఉదయం ఒకసారి, మళ్ళీ ఒక గంట తర్వాత ఒకసారి, మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి, అట్లా పార్ట్స్గా పోవడానికి కూడా మనం కాన్స్టిపేషన్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మామూలుగానే మలద్వారం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ ద్వారం అనేది సేమ్ మన లిప్స్ ఎలా ఉంటుందో లిప్స్ లాగానే ఉంటుంది. మనం లిప్స్ తోటి మనం గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుంది, చిట్లిపోతుంది, ఈ కార్నర్లో చిట్లిపోతుంది. గట్టిగా మనం నోరు తెరిచి గట్టిగా మాట్లాడినా కానీ, నోరు తెరిచి గట్టిగా సౌండ్ చేసినా కానీ అప్పుడప్పుడు మనకి ఇట్లా చిట్లిపోతుంటుంది. సేమ్ అట్లనే మోషన్ ద్వారం కూడా ఈ రకంగా ఉంటుంది. ఒక లెవెల్ వరకే స్ట్రెచ్ అవుతుంది, ఆ లెవెల్ కంటే ఎక్కువ స్ట్రెచ్ అవ్వదు. ఆ లెవెల్ కంటే ఎక్కువ స్ట్రెచ్ అయ్యేటట్టుగా మనం బాగా ముక్కి ముక్కి పోయినప్పుడు మోషన్కి, అప్పుడు ఏమవుతుందంటే ఈ గట్టి మోషన్ అనేది దీన్ని చీల్చుకుంటూ వచ్చేస్తుంటుంది. అంటే మోషన్ ద్వారాన్ని చీల్చడం వల్ల అక్కడక్కడ కట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, దాన్నే మనము ఫిషర్ అంటుంటాం అన్నట్టు. సో మలద్వారం దగ్గర చూసుకుంటే కనుక ఎప్పుడైనా కనుక హార్డ్ మోషన్ పోయినా కానీ, లేకుంటే చిట్లిపోయినా కానీ, ఏం జరిగినా కానీ మనం ఫస్ట్ ఫామ్ ఏదైంది అంటే ఫిషర్. దీన్ని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు, అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అని చెప్తాం. అక్యూట్ అంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా వచ్చే ప్రాబ్లమ్ని అక్యూట్ అంటుంటాం. దీనిలో విపరీతమైన బ్లీడింగ్ ఉండడము, అంతేకాకుండా ఆ కట్ ఏదైతే అయ్యిందో, చిట్లిపోయింది ఏదైతే ఉందో, ఆ చిట్లిపోయిన దానికి కండం మూయడానికి మన చర్మమే ఒక రకమైన స్కిన్ ట్యాగ్ లాగా డెవలప్ అవుతుంటుంది. అంటే ఆ కండం మూయడం వలన అక్కడ ఒక స్కిన్ ట్యాగ్ లాగా ఫామ్ అవుతుంటుంది, దాన్ని మనం స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం. అట్లా స్కిన్ ట్యాగ్స్ ఎన్ని ఉంటే అన్ని ఫిజర్లు ఉన్నాయని అర్థం. యూజువల్గా స్కిన్ ట్యాగ్ని ఎలా గుర్తుపెట్టాలంటే, వాష్ చేసుకునేటప్పుడు చేతికి పీలికల్లాగా తగులుతూ ఉంటాయి, పులిపెరిలాగా తగులుతూ ఉంటాయి. ఆ పులిపెరిలాగా తగిలే వాటిని మనం స్కిన్ ట్యాగ్స్ అంటాం. చాలామంది దీన్ని పైల్స్ అని చెప్పి మిస్టేక్ చేసుకుంటుంటారు, బట్ అవి పైల్స్ కావు. పైల్స్ అనేవి ముద్దలా ఉంటాయి, బట్ ఈ పులిపెరి లాంటివి ఉండేటివి, పీలికల్లాంటి ఉండేటివి, వీటిని స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం. ఈ స్కిన్ ట్యాగ్స్ ఎన్ని ఉంటే అన్ని ఫిజర్లు ఉన్నాయని అర్థం. సో ఈ స్కిన్ ట్యాగ్ ఉంది ఎక్కువ రోజుల నుంచి, అంటే మీకు ఒక సంవత్సరం నుంచి స్కిన్ ట్యాగ్ ఉంది అంటే దానికి క్రానిక్ ఫిజర్ అంటుంటాం. అంటే ఫిజర్ అనేది మీ ఒంట్లో ఉంది, అది మీతో పాటు ట్రావెల్ చేస్తుంది, మనకి అప్పుడప్పుడు అది అక్యూట్గా మారచ్చు. అంటే ఎప్పుడైనా గట్టి మోషన్ పోయినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, విపరీతమైన నొప్పి మంట కావడం అనేది జరుగుతుంటుంది. అయితే ఫిజర్ వల్ల వచ్చే సింటమ్స్ ఏంటి, అసలు ఎట్లా గుర్తుపట్టాలి, మనకి ఫిజర్ వచ్చిందా, పైల్స్ వచ్చినాయా, ఫిస్టులా వచ్చిందా అనేది ఎలా గుర్తుపట్టాలి? సో ఫిజర్లో ఉండే ఫస్ట్ సింటమ్ ఏంటి అంటే విపరీతమైన మంట, నొప్పి. ఎంత నొప్పి అంటే నెక్స్ట్ డే వాళ్ళు మోషన్ వెళ్ళాలంటే ఒక రకమైన ఏడుపు వస్తుంటుంది, కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి, అంత విపరీతమైన మంట ఉంటుంది అన్నట్టు. ఆ మంటతో పాటు ఒక రకమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ విపరీతమైన పెయిన్ ఉంటుంది. మనకు తెలియకుండానే మోషన్ కెనాల్ని మనకు తెలియకుండానే మనం మోసిస్తుంటాం అన్నట్టు. అంటే మోషన్ పోకుండా ఆపుకుంటూ పోవడం అంటే తెరవడం మూయడం ఇట్లాంటివి చేస్తుంటాం. ఎందుకంటే విపరీతమైన నొప్పి ఉంటుంది కాబట్టి, ఆ నొప్పిని తట్టుకోవడానికి మోషన్ కెనాల్ని మూసేస్తుంటాం, బట్ మూకుతుంటాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మోషన్ బయటికి వచ్చినప్పుడల్లా ఆ కట్ అయిన చోట రాపిడికి గురయ్యి ఆ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ బ్లీడింగ్లో కూడా చూసుకుంటే విచిత్రంగా ఉంటుంది. కొందరికి స్టార్టింగ్లో బ్లీడింగ్ పడుతుంది, చుక్కచుక్క పడుతుంది, కొందరికి మోషన్తో పాటు అంటుకొని వస్తుంటుంది, కొందరికి మోషన్ అంతా పోయిన తర్వాత చిట్లినట్టుగా కమోడ్ అంతా ఎర్రగా రక్తంతో నిండిపోయి ఉంటుంది. సో ఈ రకమైన సింప్టమ్స్ కనుక ఉంటే మీకున్నది ఫిజర్ అని. ఎప్పుడైనా కనుక పెయిన్తో కనుక మోషన్లో కనుక రక్తం పోతుంది అంటే అది ఫిజర్ అన్నట్టు. ఒకవేళ ఎటువంటి పెయిన్ లేకుండానే రక్తం పడుతుంది అంటే అది పైల్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సింపుల్ ఇది ఒక చిట్కా చెప్పొచ్చు. అయితే ఈ ఫిజర్కి ఏం చేయాలి, మరి ఇంత నొప్పి ఉంటే నెక్స్ట్ డే మోషన్ ఎలా పోతారు, నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే వాళ్ళు ఒక రకమైన భయాందోళనకు గురవుతుంటారు, ఒక రకమైన డిప్రెషన్కి లోనవుతుంటారు. సో వీళ్ళకి ఏం చేయొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి అనేది మనం వాళ్ళు తెలుసుకుందాం. సో చూసుకుంటే కనుక మోషన్ పోయే ద్వారా ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ కట్ అవుతుంటుంది అన్నట్టు, ఈ రకంగా కట్ అయిన చోట ఉంటుంది, దీన్నే మనం ఫిజర్ అంటుంటాం. సో దీనికి చుట్టుపక్కల మనకు మోషన్ పోయే చుట్టుపక్కల కొన్ని కండరాలు ఉంటాయి అన్నట్టు, వీటిని మనము స్ఫింక్టర్స్ అని అంటుంటాము. ఇందులో రెండు మూడు రకాల స్ఫింక్టర్స్ ఉంటాయి. అయితే ఇందులో స్ఫింక్టర్స్ను మనం ఏం చేస్తామంటే, ఒక లేజర్ లాటరల్ స్ఫింక్టరాటమీ అంటాం, లాటరల్ స్ఫింక్టరాటమీ అంటాం. ఇది ఒక చిన్న లేజర్స్తో చేసే చికిత్స. ఇందులో కొన్ని కండరాలని మనం కట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు మెయిన్ మోటో ఏంటి అంటే, మోషన్ పోయే ద్వారం ఈ రకంగా ఉంది, ఈ ద్వారాన్ని మనం వెడల్పు చేయాలి. వెడల్పు చేస్తే మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. అదే కనుక మోషన్ ఇలాగే టైట్గా ఉందనుకోండి, ఆ మోషన్ ఇందులోకి వెళ్ళినప్పుడల్లా కట్ అయిన చోట రాపిడికి గురవుతుంటుంది కాబట్టి మోషన్ కెనాల్ని దూరం చేయాలి, అంటే వదులు చేయాలి.
వదిలి ఎలా చేస్తాము అంటే, దీనికి అటాచ్ అయిన కొన్ని స్ప్రింక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రింక్టర్స్లో ఒక 10-20% స్ప్రింక్టర్స్ని కట్ చేయడం జరుగుతుంది. యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే దాన్ని ఓపెన్ సర్జరీలో చేస్తుంటారు, కోత పెట్టి కట్ చేయడం జరుగుతుంది. బట్ మన ట్రీట్మెంట్ ఏం హాస్పిటల్లో మనం చేసేది ఏంటి అంటే సింపుల్ లేజర్ టెక్నాలజీ. ఈ లేజర్ టెక్నాలజీ వాడడం వల్ల ఎంత ప్రిసైజ్ ఉంటుందంటే ఎన్ని కండరాలు కట్ చేయాలనేది మనం లెక్క పెట్టినట్టుగానే అన్ని కండరాలు కట్ చేసేయచ్చు. అంతేకాకుండా ఎటువంటి కోత కుట్టు లేవు, ఎటువంటి బ్లేడే వాడం, నో స్కాల్పెల్ అన్నట్టు, అసలు బ్లేడ్ అనేది వాడం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రిసైజ్గా కట్ చేయడం జరుగుతుంది అండ్ పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ లేజర్ ద్వారా అండ్ ఎటువంటి మళ్ళీ రీగెయిన్ అంటే రీఅకరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటాయి. బట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేజర్ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే ఓపెన్ సర్జరీ అయిన తర్వాత కావచ్చు, ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉందో ఈ హెల్తీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం కావచ్చు, హెల్తీ హ్యాబిట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇట్లాంటివి చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఏం తింటే మోషన్ ఫ్రీగా పోతుంది, ఏం తింటే మోషన్ గట్టిగా ఫామ్ కాకుండా మెత్తగా ఫామ్ అవుతుందని మనం గమనించుకొని దానికి తగ్గట్టు ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ నేను సజెషన్ ఏం చేస్తుంటానంటే ప్రతి ఒక్క మీల్లో కంపల్సరిగా క్యారెట్ కీర ఉండేటట్టు చూసుకోమంటాను అండ్ అట్లీస్ట్ 3-4 liters ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటాను. సో ఎవరికైనా ఈ ఫిజర్కి సంబంధించిన ఈ సిమ్టమ్స్ కనుక మీలో గమనించినారు అంటే కనుక అది 100% ఫిజరే, ఎటువంటి సందేహం లేదు. ఇటు దీనికి మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే లేజర్ ట్రీట్మెంట్. దీనిలో జస్ట్ ఒక 5-10 minutes ప్రొసీజర్ ఉంటుంది, వితిన్ 6 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మత్తులు చేస్తాం కాబట్టి, సో ఎటువంటి రికరెన్స్ రేట్ రాకుండా మనం ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేయడం వల్ల పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు దీన్ని. ఇది మళ్ళీ లైఫ్లో రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి, మనం దీన్ని లేజర్ ద్వారా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.